హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల క్యాలెండర్ కోసం వెయిట్ చేసిన అభ్యర్థులు 63,000 ఖాళీలు ఉన్నాయని తెలుసు. సో వాటికి సంబంధించి పోస్ట్ వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వయోపరిమితి 46 సంవత్సరాలకు పెంచే అవకాశం ఉందా, అదేవిధంగా ఈ యొక్క పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, అదేవిధంగా ఎప్పుడు ఈ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు అనేది పూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఏ పోస్టుకైతే ఏ పోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో, అది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, కానిస్టేబుల్, సో దానికి సంబంధించి కింద మీ యొక్క క్వాలిఫికేషను మరియు మీరు ఏ పోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఏపీ ఉద్యోగాల క్యాలెండర్కి సంబంధించి 63,000 ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఫిబ్రవరి 21 తేదీన జరగాల్సిన మీటింగ్ అనేది క్యాన్సిల్ అయింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రాలేదు. సో మరి ఈ మధ్యలో ఒక మీటింగ్ కండక్ట్ చేసి వీటికి సంబంధించి డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. సో మీకు పోస్ట్ వారీగా ఖాళీలు ఎన్ని ఉన్నాయనేది చూసుకున్నట్లయితే 63,000 ఖాళీల భర్తీ దిశగా ఆంధ్రప్రదేశ్ అని మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో 63,000 ఖాళీలలో మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1 500 పోస్టులు ఉన్నాయి. సో వీటికి వచ్చేసి మనకి డిగ్రీ అర్హతగా ఉంటుంది. గ్రూప్ 2 వచ్చేసి 1500 పోస్టులు, వీటికి కూడా ఎన్ని డిగ్రీ అర్హత ఉంటుంది. గ్రూప్ 4 వచ్చేసి 3,000 వరకు పోస్టులు ఉన్నాయి. సో ఈ యొక్క పోస్టులకు కూడా ఎన్ని డిగ్రీ అర్హత తీసుకుంటారు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 1500 వరకు ఉన్నాయి, వీటికి కూడా ఎన్ని డిగ్రీ అర్హత. కానిస్టేబుల్ 12,000 పోస్టులు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ 3,000 పోస్టులు, పారామెడికల్ డాక్టర్స్ 3,000 పోస్టులు, ఏపీపీఎస్సీలోని ఇతర రకాల పోస్టులని 5,000 పోస్టులు ఉన్నాయి. డిఎస్సి టీచర్ పోస్టులు 20,000, ఇతర గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పోస్టులు 2,000. సో గెజిటెడ్ అని వచ్చేసి హార్టికల్చర్ ఆఫీసర్ కానీ, ఎగ్జాంపుల్కి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, ఏఓస్ కానీ, సో ఈ యొక్క పోస్టులను భర్తీ చేస్తారు. అదేవిధంగా ఇంజనీరింగ్ పోస్టులు వచ్చేసి 5,000 పోస్టులు. సో ఈ ఇంజనీరింగ్ పోస్టులు వచ్చేసి పంచాయతీ డిపార్ట్మెంట్లో కానీ, సో ఇతర శాఖలలో ఉన్న ఏఈ పోస్టులను అయితే భర్తీ చేస్తారు. అదేవిధంగా మిసిలినియస్ పోస్టులు వచ్చేసి 6,500 పోస్టులు ఉన్నాయి. సో మొత్తంగా 63,000 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క 63,000 పోస్టులతో పాటు కొత్తగా 1,000 జూనియర్ లెక్చరర్ పోస్టులు, అదేవిధంగా పాలిటెక్నిక్ డిగ్రీ లెక్చరర్ పోస్టులను 500 వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. సో వీటికి సంబంధించి మనకు త్వరలో, అంటే ఈ మంత్లో ఖచ్చితంగా ఏదో ఒక మీటింగ్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో మనకి ఫిబ్రవరిలో జరగాల్సిన 21 రోజు జరగాల్సిన మీటింగ్ అయితే క్యాన్సిల్ అయింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంతవరకు అయితే వెలువడలేదు, మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది అనేది. సో మనకి అదేవిధంగా మెయిన్గా ఈ యొక్క మీటింగ్లో అంశాలు మనం చూసుకున్నట్టయితే ఉద్యోగ అభ్యర్థుల కోసం, ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థుల ఒక అభ్యర్థనను స్వీకరించి వయోపరిమితిని 46 సంవత్సరాలకి పెంచాలనేది ముఖ్యంగా డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. సో ఈ యొక్క పోస్టులన్నింటికి, అంటే ఒక ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలను తప్పించి మిగిలిన పోస్టులన్నింటికి 18 నుంచి 36 సంవత్సరాల ఏజ్ లిమిట్ని 18 నుంచి 46 సంవత్సరాల ఏజ్ లిమిట్కి 10 సంవత్సరాలు పొడిగింపించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కానీ ఇంకొక 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. సో ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా జూలై 2021ని కట్ ఆఫ్ తేదీగా తీసుకోబోతున్నారు. అంటే మనకు జూలై అంటే ఈ మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఈ మేలో ఈ 3 నెలల్లో మనకి ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్ అని రిలీజ్ చేస్తారు. సో ఈ యొక్క క్యాలెండర్ అనగానే మనకి అన్ని నోటిఫికేషన్స్ అనేవి ఒకేసారి వెలువడాయండి. సో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది, ఎప్పుడు వీటికి లాస్ట్ డేట్ అనేది ఇస్తారు, అదేవిధంగా వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, సెలెక్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు అనేది మనకు ఒక చార్ట్ అనేది కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. సో వాటిలో ఏ ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ఈ యొక్క ఉద్యోగాలని ఈ ఇయర్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటారైతే తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సో ఖచ్చితంగా వీటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీరు ఏ యొక్క పోస్టుకైతే ఎలిజిబిలిటీ ఉన్నారో, అదేవిధంగా మీరు ఏ పోస్ట్ కోసం అయితే చదువుతున్నారో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఈ మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ దీని మీద ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. చాలా సంక్షేమ పథకాలకు సంబంధించి వర్క్ అనేది జరుగుతున్నందున వీటికి సంబంధించి మీటింగ్స్ కానీ కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాల క్యాలెండర్లో కూడా
మనకి డిసెంబర్ 1 వరకు, అంటే డిసెంబర్ 2020లో కూడా వెలువడే నోటిఫికేషన్కి కూడా మనకి జూలై 1ని ప్రామాణికంగా తీసుకొని కట్ ఆఫ్ తేదీని, అంటే మీ యొక్క ఏజ్ లిమిట్ని కట్ ఆఫ్ తేదీగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఉద్యోగాల క్యాలెండర్ రాగానే ఒక ఇయర్ని ప్రామాణికంగా చేసుకొని జరగడం జరుగుతుంది. సో కొన్నిటిలలో జూన్ టు జూన్ కానీ, అదేవిధంగా జనవరి టు జనవరి కానీ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు జనవరి మనకు మిస్ అయింది కానీ, కాబట్టి మేబీ జూన్లో కానీ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి క్యాలెండర్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి మరిన్ని ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కూడా, మనకి రిజర్వేషన్కి సంబంధించి కూడా అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తోని మనకి ఈ మధ్యలో ఈ 1 మంత్ లోపల మీటింగ్ ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఏపీపీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.